ఎస్ వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది, చర్చలో పాల్గొన్నారు ఎస్ వీరయ్య గారు, అదేవిధంగా ఓ నరసింహారెడ్డి గారు, కృష్ణ గారు. ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగిద్దాం. ముఖ్యంగా నేషనల్ మీడియా హైలైట్ చేసింది అదానిపై కమిటీ జేపీసీ వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం వెనకడుగు వేస్తుంది. పార్లమెంటు ఉభయ సభలను బీఆర్ఎస్ ఎంపీలు వామపక్షాలు పెద్ద ఎత్తున స్తంభింపజేస్తున్నప్పటికీ కూడా జేపీసీపై కేంద్రం వెనకడుగు వేసింది. కానీ సుప్రీం జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం స్పందించడం వేణం. రైట్, నేషనల్ మీడియా అంత హైలైట్ చేసింది. అదే కృష్ణ గారు, మార్నింగ్, నేను మీ నుంచి స్టార్ట్ చేస్తాను. అదానిపై కమిటీని ఎట్లా చూస్తారు? ఈ కమిటీ ఏం తెలుస్తుంది అంటే ఏం చెప్తారు? ఒకటి, నిన్న గ్లోబల్ ఫోరే చైర్మన్ పశుపతి అద్వానీ గారు నిన్న ఒక 3 క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఒకటేమో స్పష్టమైన సమాధానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు, ఆర్ ద రెగ్యులేటరీ బాడీస్ నుంచి లేదు, విచ్ ఇస్ సెబీ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి, లోన్స్ అగేన్స్ ద షేర్స్, దీని గురించి స్పష్టత ఇస్తలేరు అనేది. అంటే ఒకటేమో ఇలా కేంద్ర ప్రభుత్వం చర్చను ఎట్లా కన్ఫైన్ చేశారు అంటే, ఎల్ఐసి ఎంత, 1% పెట్టింది కదా అని. అంటే 50,000 కోట్ల కుంభకోణం ఆఫ్ ఓన్లీ ఎల్ఐసి అనేది అది పెద్ద అంశం కాదు అనేది మాట్లాడుతున్నారు. అది కూడా ఏది, డే 1 హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన ప్రకటన, కానీ దానికి ఇవాళకి 2 వారాలైనాయి వెంకట్ గారు. ఈ 2 వారాల్లో ఏం జరుగుతున్నది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఇట్లా మార్కెట్ ఓపెన్ కాగానే ఓన్లీ డిక్లైన్. మరి ఇవాళటి ఫిగర్స్గా ఎల్ఐసిలో ఎంత పడ్డదో ఎవరైనా చెప్పగలుగుతారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా వెంకట్ గారు, ఇవాళటి ఫిగర్స్లో ఎల్ఐసి హౌ మచ్ హ్యాస్ ఇట్ లాస్ట్? సేమ్ థింగ్ ఎస్బీఐ కూడా, నిన్న కూడా చూస్తున్నాం ఎస్బీఐని మళ్ళీ ఒక 1300 కోట్లు అడగడము. అంటే ఇప్పటికీ కూడా హీఈస్ టోటలీ డెడ్ ట్రాప్ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే డోజోన్స్ లాంటి వాళ్ళు, పెద్ద సంస్థలు, ఇతర సంస్థలు ఆల్రెడీ దూరం వెళ్తున్నాయి అదానీ నుంచి. సో దీని మీద రెగ్యులేటరీ బాడీ ఏం చేసింది ఇప్పటి వరకు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సమాధానం లేదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సమాధానం లేదు, ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో అడుగుతున్నారు. ఒకటేమో అంటే ఒక్కొక్క పక్షము, కొందరు జేపీసీ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు, కొందరు సుప్రీంకోర్టు మానిటర్డ్ విచారణ జరగాలి అని అడుగుతున్నారు, ఒకళ్ళు అయితే బేసిక్ కనీసం ప్రధానమంత్రి దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్విట్ ప్రో కోయిన్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది, బీఇట్ స్మార్ట్ మీటర్స్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ మీటర్స్ ఆర్ బొగ్గు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, గ్రీన్ హైడ్రోజన్, ఇట్లా ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఇలా ఉన్నది అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. మరి ఎందుకు దీని మీద విచారణ చేపడతలేరు అని అన్నప్పుడు నిన్న చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే అన్ఫార్చునేట్లీ ఇవాళ ఒక ప్రశ్న ఇంకొకటి కూడా వస్తుంది, ఏంటిదంటే ఏ విధంగా అయితే ఇవాళ పోస్ట్ రిటైర్మెంట్ పోస్ట్స్ వస్తున్నాయో, బీఎడ్ రాజ్యసభ ఎంపీస్ ఆర్ బీఎడ్ గవర్నర్ పోస్ట్స్, ఇక్కడన్నా కనీసం అట్లాంటిది జరగవద్దు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేది ఈరోజు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ ఆన్ సోషల్ మీడియా క్వశ్చన్ వస్తున్నాయి. కానీ ఇందులో చాలా స్పష్టంగా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. సమాధానం కావాలి అని మార్కెట్ అంటుంది. ఎందుకంటే నిన్న కూడా చూసినాం, నిన్న ఫస్ట్ వీక్ మండే నిన్న మార్నింగ్ కూడా డిక్లైన్ జరిగింది. అంటే ఒకటి మనం గమనించాలి, వీఆర్ నాట్ టేకింగ్ హిండెన్బర్గ్ యాజ్ అ కన్సిడరేషన్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమని చెప్తారంటే, ఓ విదేశీ మీడియా, విదేశీ రిపోర్టర్ అంటారు. సార్, దానికంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎట్లా గుంజుకుంటున్నారో మాట్లాడలేదా? అదానీకే కాంట్రాక్ట్లు వెళ్ళేది మాట్లాడలేదా? ఇవాళ ఒకవేళ ఆయనే ఒక ఆ రిపోర్టు బేస్డ్గానే తన షేర్స్ ఉన్నాయి అని అంటే, మరి ప్రతి డే ఇంకా ఎక్కడ కూడా రైజ్ అవ్వట్లేదు కదా. అంటే మానిపులేషన్ జరిగింది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఆ ట్రూ ప్రైస్ ఏంటిదో ఇంకా డిక్లైన్ కూడా కనబడుతున్నది. కాబట్టి డెఫినెట్ గా సెబీ, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ వీరయ్య గారు, గుడ్ మార్నింగ్ అనేది. కేంద్రం దిగొచ్చింది, అన్ని పేపర్లు మెజార్టీగా హైలైట్ చేశాయి, నిపుణుల కమిటీకి ఓకే చేసినప్పటికీ కూడా ఇంకా అనేక అనుమానాలు. నిపుణుల కమిటీ ఏం తేల్చబోతుంది అంటే ఏం చెప్తారు? ఇదే క్రమంలో ఇవాళ నవతెలంగాణలో హైలైట్ చేశారు అగస్టా వెస్ట్లాండ్ స్కామ్తో కూడా ఆదానికి లింక్ ఉన్నట్టు. ఒకటి చాలా స్పష్టం, పార్లమెంటులో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ, ప్రతిపక్షాలన్నీ నిలదీసినప్పటికీ, రోజుల తరబడి అసలు ఈ అదానీ కుంభకోణం ఏమిటో తేలాలి అని చెప్పేసి పట్టుబట్టినప్పటికీ ప్రధానమంత్రి నోరిప్పలేదు కదా. ఫైనల్ గా ప్రధానమంత్రి గంటన్నర మాట్లాడారు. గంటన్నర మాట్లాడిన దాంట్లో
అదానీ కుంభకోణం మినహా అన్ని మాట్లాడారు. అంటే దేశమంతా అదానీ కుంభకోణం గురించి అల్లాడిపోతా ఉంటే, దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు చూస్తూ ఉంటే, ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటే అదానీ విషయంలో ప్రధానమంత్రి ఏం చెప్తాడు అని, ఆ ప్రధానమంత్రి అదానీ గురించి తప్ప అన్ని మాట్లాడారు. ఇది సహజంగానే ఖచ్చితంగా అనుమానాలను రేకెత్తించాడు. ఎట్టి ఖచ్చితంగా అదానీని కాపాడేందుకు ప్రధానమంత్రి సర్వశక్తులు ఉండకపోతే, అదానీని అభివృద్ధి చేయడం కోసం విట్రోకో కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీకి అదానీకి లేకపోతే ప్రధానమంత్రి ఇంత మొండిగా ఎందుకు వ్యవహరించాలి? ఇంత పెద్ద విషయంలో అసలు స్పందించకుండా ఎందుకు ఉండాలి? చట్టబద్ధంగా విచారణ చేద్దామనే మాట కూడా ఎందుకు అనలేకపోయారు? ఎందుకంటే ఏ చిన్న విచారణ జరిపినా ఎంతో కొంత బయటపడుతుంది అనేటువంటి భయంలో ఉన్నారు ఆయన. ఇది స్పష్టం. ఇక ఇప్పుడు న్యాయస్థానంలోకి పోయిన తర్వాత న్యాయస్థానానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రస్తావన లేదు, నిపుణుల కమిటీ అనేటువంటిది వచ్చింది. మామూలుగానైతే నిపుణుల కమిటీ అంటే బాగానే ఉంటుందని ఎవరమైనా అనుకుంటాం. అందులో కోర్టు చెప్పిన తర్వాత ఇక అది వాస్తవాలను వెలికి తీస్తుంది అని చెప్పేసేటువంటి ఒక విశ్వాసం కలుగుతుంది. కానీ మోడీ చరిత్ర, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు, అధికారంలో ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో ఒక రూపంలో వ్యవహరించి కాలుచ్యపడ్డ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత తగిన స్థానాలు పొందుతున్నటువంటి తీరు గమనించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మరో రకమైన ఆందోళన మొదలైంది. నిపుణులు అంటే ఎవరు? ఇప్పుడు సీల్డ్ కవర్ లో ఇస్తారు అంటున్నారు. ఆ సీల్డ్ కవర్ లో ఇవ్వబోయే నిపుణులు ఎవరు అనేది కూడా ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలకు మాత్రం సందేహంగానే ఉంది. వాళ్ళు నిజాయితీ పరులేనా? ఖచ్చితంగా ఈ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా విచారణ చేస్తారా? లేకపోతే మోడీ గారి వెనక సంఖలోనో కుడి సంఖలోనో ఉన్నటువంటి వాళ్లే నిపుణుల పేరు మీద ఈ విచారణలోకి వస్తారా? ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరం. ఇది కొద్ది రోజులు గడిస్తే గానీ ఆ సీల్డ్ కవర్ ఏదో విప్పితే గానీ మనం తెలుసు. అంటే ఓవరాల్గా చూస్తే ఏంటంటే, ఇప్పుడు 20-25 రోజుల నుంచి ఎడెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత పరిణామాలు మనం గమనిస్తే, ఆ తర్వాత బ్లూంబర్గ్ నివేదిక, ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే, ఈ పార్లమెంటు సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపక్షాలు అన్ని ఎక్సెప్ట్ బీజేపీ అన్ని పార్టీలు ఏం కోరుతున్నాయి, జేపీసీ ఏమంటున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి ఆయన అంటారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం అడగటమే ఇప్పుడు నేరం అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి స్టాల్ చేసినప్పటికీ, వాకౌట్ చేసినప్పటికీ, మాకేం పట్టిలేదు, మిమ్మల్ని పట్టించుకోము అని చెప్పి ప్రధానమంత్రి మధ్యాహ్నం మాట్లాడి ఆయన అసలు విషయం మాట్లాడకుండా గాంధీ నెహ్రూలను తిట్టుడు, నెహ్రూకి సంబంధించి ఇది టైంపాస్. అంటే వాస్తవానికి ఏంటంటే, ఇలా అదానికి ఖచ్చితంగా మోడీ యొక్క బినామీ అనేది దరిదాపు ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళకు వాళ్ళే చెప్పుకున్నారు, నిజంగా మీకు ఏ సంబంధము లేకపోతే జేపీసీకి ఎందుకు వెనకాడుతున్నారని. సింపుల్ క్వశ్చన్, నిజంగా బీజేపీకి ఏం సంబంధం లేదు, మోడీ గారికి ఏం సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఈ స్కామ్తో ఏ సంబంధం లేదు? మళ్ళీ టీవీ డిబేట్లలోనేమో ఏమి జరగలేదు, బాగానే ఉంది, ఎల్ఐసి ఆస్తులు ఇంకా బాగా పెరిగినాయి, ఎస్బీఐ ఆస్తులు బాగా పెరిగినాయి, ఒక్కవైపు మన దగ్గర టీవీ డిబేట్లు సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతుంటారు, ప్రధానమంత్రి దాని గురించి మాట్లాడు, మ్యాటర్ సుప్రీంకోర్టు పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైంది, ఎక్స్పర్ట్స్ కమిటీ వేయమన్నారు. అంటే ఇక ఈ విరే గారు అన్నట్టు జేపీసీ ఉండదు. ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది కూడా మనము ఒక నేపథ్యం మనం చూస్తే, వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి అసలు నియామకాలకు సంబంధించి కొలీజియం వ్యవస్థలోనే పెద్ద దుమారు. అవును, మన గౌరీ అనేట ఆమెను లేడీ జడ్జి గారు నియమించడంలో ఎన్ని ఇదైందో మనం చూసినాం, మద్రాస్ హైకోర్టు సంబంధించి. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఈ నేపథ్యంలో ఆలోచిస్తే, ఇలా గవర్నర్ల నియామకానికి సంబంధించి కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఇలా ఈ భారత ప్రజాస్వామికంలో ఎందుకు అంటే, అయోధ్య తీర్పు ఇచ్చిన దాంట్లో 5 జడ్జీలు ఉన్నారు. 5 జడ్జీలలో 3 ఇలా పోస్టులు వచ్చినాయి. ఒకటి తరుణ్ గగయ్ చీఫ్ జస్టిస్ గారు, వారికి వెంటనే 6 నెలల్లోపే రాజ్యసభ ఇచ్చేసినారు. అశోక్ భూషణ్, ఆయనకు కన్వీనర్ ఆఫ్ లా నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చేసినారు, ఆయనది 1 సంవత్సరంలోపు 6 నెలలోపు ఆయనది అయిపోయింది. ఇప్పుడు అబ్దుల్ నజీర్ గారు గవర్నర్గా ఇచ్చినారు. అంటే ఇప్పుడు 5 ముగ్గురు పైన అయిపోయింది, ఇక 3 పోస్టులు ఇచ్చినారు. ఇక మిగతా వ్యవస్థ కూడా ఎట్లుందంటే, కటారియా రాజస్థాన్ ఆయన అపోజిషన్ లీడర్, ఇప్పుడు అపోజిషన్ లీడరు కర్ణాటకలో ఎంత రాధాకృష్ణ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ పలు నియామకాలకు సంబంధించి వస్తున్న నేపథ్యం మనం చూస్తే, ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఏముంటుంది? ఇక ఎక్స్పర్ట్ కమిటీ ఏముంటుంది? ఒకటే హోప్ ఏంటంటే, సుప్రీంకోర్టు కనుక ఆ సీల్డ్ కవర్ చూసి సుప్రీంకోర్టే కనుక ఎక్స్పర్ట్స్ నియమిస్తే, వీ కెన్ హోప్ సంథింగ్. సుప్రీంకోర్టే కనుక మేమే నియమిస్తామంటే, కేంద్ర ప్రభుత్వం మీద పెడితే అది మనకు తెలిసిన విషయమే.
ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు 10 11 లక్షలు 12 లక్షల కోట్ల భారతదేశ మదుపరుల యొక్క ఆస్తి యాల 11 లక్షల వాళ్ళకి ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎస్బీఐ గాని ఎల్ఐసి యొక్క ఆస్తులు దర్దాపు 150 లక్షలు ఇయాల ఆవిరైపోయినాయి. భారతదేశ సంపద ఆవిరైపోయినా గానీ ఈ దేశభక్తి దేశభక్తాన్ని ముత్తుకుంటారు అంగిలు చింపుకుంటోళ్ళు. మరి ఇది దేశానికి సంబంధించింది కాదా, ఈ దేశ ప్రజలకు సంబంధించింది కాదా, ఇల్ల హిందువులు లేరా, మరి మీరు చెప్పిన సిద్ధాంతానికి అనుగుణంగా? అంటే ఏంటంటే ఇదంతా బూటకము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మాకు అవసరం లేదు, మాకు 300 సీట్లున్నాయి, మేము ఏం చెప్తే అది చేయాలి, కాబట్టి ఏదైనా మేము బుల్డోజ్ చేసుకుంటూ పోతాం. అందుకే ఏంటంటే ఇక రాష్ట్రాలు కూడా ఏం మాట్లాడద్దు. కేసీఆర్ గారు ఒక్కటే అని చెప్తారు, కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో మంచి విషయం చెప్పినారు, ఏంటిది మోడీ పాలసీ అని ఒక్కటే సెంటెన్స్ చెప్పినారు వారు, సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఏంటి, ఏ లాసులు వచ్చినా ఇప్పుడు 10 కోట్లు నష్టం వచ్చింది, ఎల్ఐసికి నష్టం వచ్చింది 150 కోట్లు, దీన్ని సోషలైజ్ చేస్తారంటే ప్రజల మీద ఉద్దేశిస్తారు అంతే. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తక్కువ ధర నిర్ణయించి దాన్ని 2 లక్షల కోట్లు ఉంటే దాన్ని 40 వేల కోట్లకు తెచ్చి దాన్ని మళ్ళీ లాస్ట్కి 30 వేల కోట్లకు అమ్మి ఇలా అంతా కూడా చూస్తున్నాం కదా. ఇలా నవతెలంగాణలో వచ్చింది, మీ వార్త కూడా చెప్పినారు ఇంతకుముందు, దాంట్లో కూడా అలా పాత్ర ఉందని ఈడెన్ బర్గ్ ఇలా ఇచ్చింది. పవన్ హంస్ చూసినాం, మనం ఎన్ని చూసినాం, విశాఖ ఉక్కు చూసినాం, లక్షల కోట్లు ఆస్తున్న విశాఖ హక్కుని ఇవాళ దాన్ని వాల్యూ 30-40 వేల కోట్లకు కట్టే పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఓవరాల్గా ఏంటంటే లా నష్టాలు వస్తే మాత్రం సోషలైజేషన్ ఇదంతా మనం పంచుకోవాలని భారత ప్రజలకు చెప్పటము, ప్రాఫిట్స్ వస్తే మాత్రం ప్రైవేట్ రంగాలకు చేసి ఇలా. నేను హరీష్ రావు గారు చెప్పిన 19.34 లక్షల కోట్లు ఎన్పిఏ అనే దానితో, ఎన్పిఏ అనేది నిన్న కేసీఆర్ గారు ఇది దోపిడీ అనండి, ప్రైవేటు సంస్థల దోపిడీకి మారు పేరే ఎన్పిఏ. రైట్ రైట్ వీరయ్య గారు, వీరయ్య గారు ప్రధానమంత్రి ఇంత నగ్నంగా ఇంత బహిరంగంగా అదానీని వెనకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇది అసలు ఈ దేశాన్ని అదానీ పరిపాలిస్తున్నాడా మోడీ పరిపాలిస్తున్నాడా అనేటువంటి సమస్య సహజంగానే మనకి ఇప్పుడు ముందుకొస్తుంది. ఇప్పుడు దీని తర్వాత మళ్ళా లిథియం కుంభకోణం ఇంకోటి మొదలవుతుంది అనేటువంటి చర్చ కూడా వచ్చింది. ఇప్పుడు అదానీ డౌన్ అయిపోతే మరి రేపు ఎన్నికల్లో ఆదుకునే ఇంకొక పెద్ద పెద్ద మనిషి కావాలి, మరో కార్పొరేట్ సంస్థ కావాలి. అందుకని ఇప్పుడు లిథియం ఎంత ఈ దేశంలో అందుబాటులో ఉంది అనేటువంటి చర్చ ఇప్పుడు ముందుకొచ్చింది. అది కూడా గతంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడే బయటపడ్డటువంటి విషయం, అప్పటి నుంచి దాచిపెట్టి ఇప్పుడు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ముందుకొచ్చింది. లిథియం ఎంత ప్రాధాన్యత కలిగిందో ప్రపంచం అంతా తెలుసు. ఈరోజు చిలీలో గానీ లేకపోతే బొలీవియాలో గానీ అర్జెంటీనాలో గానీ ప్రపంచానికి కావలసిన లిథియం నిక్షేపాలన్నీ అక్కడ ఉన్నాయనేది, అందుకే అమెరికా ఆ దేశాల మీద అంత కన్నేసింది, ఆ దేశాల అంతర్గత వ్యవహారాల మీద అంత జోక్యం చేసుకుంటుంది అని ప్రపంచం అంతా చూస్తుంది. అంత కీలకమైనటువంటి నిక్షేపాలు ఇప్పుడు భారతదేశంలో బయటపడ్డాయనే విషయం 26 ఏళ్ల కిందనే ఇదే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలిసి దాచిపెట్టడం ఏంటి. ఇప్పుడు అదానీ కుంభకోణం అంతా బయటపడ్డ తర్వాత దాన్ని బయటికి తీసి మళ్ళీ దాంట్లో అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పక్కకు పెట్టి తనకు దగ్గరి వాళ్ళైనటువంటి ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నం ఏంటి అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మళ్ళా బీజేపీని గట్టెక్కించడానికి 1000 కోట్లైనా ఖర్చు పెట్టగలిగేటువంటి మరో మిత్రుడిని చూసుకుంటున్నారా? ఇది ఎంత దారుణమైన విషయం అంటే దేశ సంపదను కొల్లగొట్టడం, బీజేపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సంపదను కొల్లగొట్టడం, కీలకమైనటువంటి వ్యక్తుల్ని తమ బినామీలుగా పెట్టుకుని దేశాన్ని కొల్లగొట్టేందుకు అధికారాన్ని ఆసరా చేసుకుని ఉపయోగించడం, ఇది దేశానికి ద్రోహం తప్ప మరొకటి కాదు. దేశ ద్రోహం. ఒక్క నిమిషం లిథియం కొత్త కోసం చూడండి, సేమ్ టైం నిన్న కూడా మీరు ఒక ట్వీట్ చేసినట్టున్నారు మంచిర్యాల హైవే. యా ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా సోషల్ మీడియాలో అనేది ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు అదానీ లిథియం కంపెనీ అని ఒకటి కొత్తది బిజినెస్ స్టార్ట్ అవుతుంది కావచ్చు, ఇమీడియట్గా ఫ్లోటింగ్ చేస్తారు కావచ్చు. ఎందుకు రీజన్ అని అంటే మీకు చిన్న 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటేమో అదానీ ఎయిర్పోర్ట్స్, 13-మెంబర్ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్, ఇంతమంది ఎక్స్పర్ట్స్, అడిషనల్ సెక్రటరీస్, వీళ్ళందరూ కూర్చున్న కమిటీ, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది 6 ఎయిర్పోర్ట్లను లీజ్ చేయాలి అని. అయితే ఈ 13 సభ్యుల కమిటీ ఏమని అంటారంటే, ఒకటి నంబర్ 1
టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ ఖచ్చితంగా ఉండాలి అని బోల్డ్ లో రాస్తారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. yes yes ఆ తర్వాత ఇంకొకటి ఏమంటారంటే ఒక్క కంపెనీకి ఒకవేళ మీరు లీజ్ అవుట్ చేయాలనుకుంటే ఒక్క కంపెనీకి రెండు ఒక్క ఏదైతే కంపెనీ ఉంటుందో వాళ్ళకి రెండు ఎయిర్‌పోర్ట్లు మాత్రమే ఇవ్వాలి అని టెక్నికల్ క్రైటీరియా పెడతారు. yes కానీ ఆ మీటింగ్ తర్వాత కరెక్ట్ రెండు నెలలకు ఇమీడియట్ గా ఆ రెండు టెక్నికల్ క్రైటీరియాస్ ని తీసేస్తారు. ఆ తర్వాత నెల రోజులకు అన్ని గంప గుత్త అన్ని ఎయిర్‌పోర్ట్లు అదానికి వస్తాయి. yes అదాని అప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ బిజినెస్ లో లేడు. అదాని కంపెనీ రిజిస్టర్ చేసుకుంటాడు. ఆ తర్వాత మనం చూసినాం జీవీకే ని కూడా ఇట్లా గుంజుకుండు. మీకు అదే ఉదాహరణ మంచిర్యాలలో భారత్మాల అని చెప్పుకుంటున్న ఈ కేంద్ర ప్రభుత్వం అదాని రోడ్డు ట్రాన్స్పోర్ట్ మార్చి 18 అదాని రోడ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మొదలు పెడతాడు. మార్చి 19 అదానికి ఈ కేంద్ర ప్రభుత్వం భారత్మాల మంచిర్యాలలో 42 కిలోమీటర్లది 1000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. ఆయన బిడ్ చేసేది 1350 కోట్లు 1350 కోట్లు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత హెజ్జి ఇన్ఫ్రా అనే ఎక్స్పీరియన్స్డ్ సంస్థకు అప్పజెప్పేస్తాడు. 950 కోట్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. అంటే 1350 కోట్ల కాంట్రాక్ట్కి అదాని ఒక సిండికేట్గా ఎక్స్పీరియన్స్ లేకుండా అప్పుడే మొదలైన కంపెనీకి తీసుకొని 950 కోట్లకు ఇచ్చేస్తాడు. 400 కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? మోదీ గారి జేబులోకి పోతున్నాయా? అదాని జేబులోకి పోతున్నాయా? ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇట్లాంటి బిజినెస్ ఈ భారత్మాల కానివ్వండి ఇట్లాంటి ఎన్నో కాంట్రాక్ట్స్ కూడా కేవలం బీజేపీకి అదానికి లాభం జరగడానికే ఇవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఉన్న ఫలంగా లిథియం కథను తెరపకి తీసుకొస్తుంది కేంద్రం. 26 ఏళ్ల కిందటనే జిఎస్ఐ గుర్తించినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఉన్న పలంగా ఎందుకు తెరపైకి తెచ్చిందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది వైరల్ అవుతుంది.